సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి జాతీయ అవార్డుని అందుకోబోతోంది. దేశంలో అత్యధికంగా సోలార్ పవర్ ని వినియోగిస్తున్న రెండో గ్రామంగా రికార్డుకెక్కింది. ఢిల్లీలో కేంద్ర బొగ్గు విద్యుత్ గనుల మంత్రిత్వ శాఖ ఈ అవార్డుని రేపివ్వనుంది. ఏటా కేంద్రం సోలార్ పవర్ వినియోగంలో అవార్డులను ప్రదానం చేస్తుంది. 2015-16 గాను ఉమ్మడి మెదక్ జిల్లాను ఎంపిక చేశారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఎక్కువ ఇండ్లలో సోలార్ పవర్ ను ఉపయోగిస్తున్నారు. ఊళ్ళో 450 ఇండ్లుండగా దాదాపుగా 230 ఇండ్లలో పూర్తిగా సోలార్ విద్యుత్నే వాడుతున్నారు. ఒక్కో ఇంట్లో రోజుకి 4 యూనిట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రోజు దేశంలోనే రెండవ జాతీయ అవార్డుగా ఎర్రవల్లి గ్రామం ఎన్నుకోవడం, సోలార్ వినియోగంలో మేము ముందున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆ సోలార్ మాకు ఇంటింటికి ప్రతి ఇంటికి 1 కిలోవాట్ సోలార్ పిడియడం జరిగింది. బిల్లు కూడా ఇంతకుముందు ఒక్కొక్క ఇంటికి 700 రూపాయల బిల్లు వచ్చేది, అలా మాకు 100-150 రూపాయలతోటి మేము అన్ని రకాల సదుపాయాలు వాడుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. అలా తరిగిపోతున్నటువంటి సాంప్రదాయ విద్యుత్ను అధిగమించి అలా మేము సౌర విద్యుత్ను వాడుకోవడం, ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మేము ఈ పొదుపుగా వాడుకున్నందుకు జాతీయ స్థాయిలో కూడా మాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని ముఖ్యమంత్రి దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ ఇండ్లలో టీవీ, 6 లైట్లు, ఫ్రిడ్జ్లతో పాటు అవసరమైన పవర్ ను సోలార్ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన ఇండ్లలో కూడా సోలార్ యూనిట్లను అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు అవార్డు రావడంతో ప్రస్తుత మెదక్ కలెక్టర్ భారతి హోలీకేర్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఈ విలేజ్ లో సోలార్ మొత్తం ప్రతి ఇంటికి సోలార్ పెట్టడంతో కరెంటు ఎంతో ఆదా అవుతుంది. సోలార్ తోని కూడా చాలా ఒక 5 ఫ్యాన్లు, 5 బల్బులు, ఫ్రిడ్జ్, కూలర్ అసంటిది కూడా 1 కిలోవాట్ తోని మంచి విధంగా సంతోషంగా విలేజ్ లో నడుస్తుంది. కాబట్టి ఆ సోలారు కంపెనీ వాళ్లకు సీఎం గారు దత్తత తీసుకున్నందుకు సీఎం గారి అదృష్టాన మాకు దేశంలోనే ఇది రెండో గ్రామంగా ఎంపిక కావడం చాలా సంతోషం. ఈ స్ఫూర్తితో గ్రామంలోని అన్ని ఇళ్లలో సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.